హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్టేట్స్ ఫుడ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రాన్స్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్లో ప్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డిస్క్రిప్షన్ లింక్ పెట్టానండి తప్పకుండా వాచ్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాన్స్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మొదటిగా ఇక్కడ నేను హాఫ్ కేజీ రొయ్యల్ని తీసుకున్నానండి శుభ్రంగా రెండుసార్లు నీటితో కడిగి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుని స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకుని కోట్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ దాకా మ్యారినేట్ చేసుకోవాలి అరగంట సేపు అయిన తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి పావు కప్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెబ్బ కరివేపాకును వేసుకుని గరిటితోటి అటు ఇటు కలుపుతూ మగ్గించుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని గరిటితోటి అటు ఇటు కలుపుతూ నూనెలో బాగా మగ్గించుకోవాలి రెండు నిమిషాల పాటు నూనెలో మగ్గించిన తర్వాత హాఫ్ కప్పు టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటితోటి అటు ఇటు కలుపుతూ మగ్గించుకుంటూ థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసిన రొయ్యల్ని వేసుకోవాలి రొయ్యల్ని బాగా నూనెలో మగ్గించిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుని గరిటితోటి అటు ఇటు కలుపుతూ నూనెలో మగ్గించుకోవాలి నూనెలో బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని నీళ్ళు ఇనికిపోయేలాగా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయటమే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ప్రాన్స్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ